క్రీస్తు నాదినందు మిక్కిలి ప్రిలగు సహోదరి సహోదర్లార ప్రభు అయిన క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలను మీకు తెలియచేస్తూ ప్రభు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను ఒక బిజినెస్ మ్యాన్ తాను బిజినెస్లో స్థిరపడాలనుకున్నాడు సక్సెస్ అవ్వాలనుకున్నాడు దానికోసము ఎన్నో స్ట్రిక్ట్ రూల్స్ తనకు తానే పెట్టుకున్నాడు ఆ స్ట్రిక్ట్ రూల్స్ తన బిజినెస్లోనూ ఆపాదించుకోవడమే కాదు తన కుటుంబ జీవితంలో కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండి గాంభీరంగా ఉంటూ ఆ యొక్క బిజినెస్లో అంతకంతకు ఎదుగుతూనే వెళ్తున్నాడు కాబట్టి అతని గాంభీర్యాన్ని అతని స్ట్రిక్ట్నెస్ను ఇవన్నీ కూడా చూచి అక్కడున్నటువంటి బిజినెస్ పార్ట్నర్స్ అయితేనేమి ఉన్నటువంటి ఎంప్లాయర్స్ అయితేనేమి వీతని ఒక దూరంగానే పెట్టి చూచేవారు ఇతని దగ్గరకు వచ్చేవారు కాదు ఇతను కూడా తాను కూడా దాన్నే మెయింటైన్ చేసుకుంటూ ఉండేవాడు కనుక ఎవరితోనూ కలిసేవారు కాదు సో ఆ విధమైనటువంటి విధంగా జీవిస్తూ ఒకలాంటి గర్వపు స్థాయికి వెళ్ళిపోయాడు అదే స్థితిని తన కుటుంబంలో కూడా అనుచరించాడు ఆఖరికి తన భార్య కూడా స్వతంత్రంగా వచ్చి మాట్లాడలేనటువంటి స్థితి తన కొడుకుకు దూరం అయ్యాడు భార్యకు దూరమయ్యాడు ఇంతమందికి దూరమయ్యి భూములంతా సంపాదించాడు అయినప్పటికి కూడా అతని గాంభీర్యత అతని యొక్క అహంకారమైనటువంటి ధోరణి అతన్ని ఎక్కడ తగ్గనివ్వలేదు అదే స్థితిలో ముందుకు వెళ్తున్నాడు ఈ విధంగా వెళ్తున్నటువంటి తనలో ఒకసారి ఆఫీస్కి వెళ్తూ తన కారులో వెళ్తున్నటువంటి తరుణంలో ట్రాఫిక్ వల్ల కార్ ఇక మరి ట్రాఫిక్లు ఎరుక్కిపోయింది ఈ ఇటువంటి తరుణంలో అతను కిటికీ విండోను కారు విండోను తీసి తీయగానే అతనికి ఒక ప్రక్కనే జరుగుతున్నటువంటి సభలు దైవవాక్య మహాసభల నుంచి ఒక వాక్యము అతనికి వినడం జరిగింది ఆ యొక్క వాక్యము ఒకటి యోహాను గారు రాసినటువంటి లేఖ ఒకటవ అధ్యాయంలో నాలుగవ ఒకటవ లేక నాలుగవ అధ్యాయం ఎనిమిదవచ్చిన దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపనివాడు దేవుని ఎరుగని వాడే అన్నటువంటి వాక్యాన్ని అతను విన్నాడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆ బోధకులు ప్రేమ దేవుని నుంచి పుట్టింది దాన్ని పొందినటువంటి నీవు నీ తల్లిదండ్రుల ద్వారా పొందినటువంటి నీవు దాన్ని నీ కుటుంబీకులకి ఇవ్వాలి నీ తోటి వాళ్ళకి ఇవ్వాలి నీ సహోదరులతో పంచుకోవాలి ఈ విధంగా పంచుకోవాలనేటువంటి తరుణంలో నువ్వు ఎంత ఎత్తి ఎదిగినప్పటికీ కూడా అదంతా వ్యర్థమే అదంతా కూడా శూన్యమే అని ఈ విధంగా బోధకులు బోధిస్తుండడం ఇతను విని అతను ఆలకించాడు ఆలకించి మరలా వెంటనే విండోస్ క్లోజ్ చేసేసి ఇక ముందుకు వెళ్తున్నప్పుడు విన్నటువంటి వాక్యాలు అతని హృదయంలో దూరి అతని యొక్క ఆలోచనల్ని అవి ప్రశ్నిస్తూ ఉన్నాయి తాను ఇప్పటి వరకు కూడా తన యొక్క వైవాహిక జీవితంలో ఈ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్లో ప్రేమతో పలకరించింది తన భార్యతోటి మేబీ ఐదు సార్లేమో తన కొడుకుకి దూరంగా ఉన్నాడు తన ప్రేమను ఇవ్వలేదు తోటి వాళ్ళకి ఇవ్వలేదు సో ఈ విధంగా అతను అంతర్మదనం ప్రారంభమైపోయింది ఇది నిజమే నేను బోల్ అంత సంపాదించాను కానీ నేను ప్రేమతో మాట్లాడలేకపోతున్నాను ప్రేమతోటి తెలియచేయలేకపోతున్నాను ఏంటంటే ఇతను నేను నేర్చుకున్నటువంటిది గట్టిగా చెప్పాలి గర్వంతో చెప్తేనే అప్పుడు నేను ఎక్కడ తగ్గను అన్నటువంటి భావాలతో ఉన్నానే కానీ ఇప్పుడు ఇతను ఈ యొక్క వాక్యాలు నన్ను ప్రశ్నిస్తున్నాయి ట్రై చేస్తాను అని చెప్పి వారో రోజులు తోటి వాళ్ళతోటి ప్రేమగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఎక్కడ కుదరట్లేదు భార్యతోటి ప్రేమతో ఉండడానికి ట్రై చేస్తున్నాడు కానీ ఎక్కడ అతను ఆ యొక్క భావాలు ఒప్పుకోవటం లేదు ఆఖరికి ఒకరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ నైట్ భార్యను ప్రేమగా పలకరించాలని చూస్తూ ఆమెను ప్రేమగా ఏమే అని పిలుద్దాం అనుకున్నాడు కానీ గర్వంతో ఏమే ఆ విధంగా వచ్చేసింది ఆ విధంగా వచ్చినప్పుడు కూడా తన మాటల్లో కూడా మారాల్సి ఉందే అని మళ్ళీ ఇంకొక వారం రోజులాగాడు ఆగిన తర్వాత ఆ యొక్క భార్య టీ తెచ్చి ఇస్తున్నప్పుడు భార్యను తదేకంగా చూశాడు మేబీ పెళ్ళైన అయిన తర్వాత ఎన్నో ఏండ్ల తర్వాత ప్రేమతో చూస్తున్నాడేమో ఆమెతోటి మాట్లాడడానికి ఆమెను పిలిచాడు ఏమి అంటే వెంటనే ఆమె తిరిగి తన భార్య తన భర్త తనను పిలిచాడని ఆమె వెంటనే చూసేసరికి ఏంటండి అని అన్నప్పుడు ఏం లేదు ఏం లేదు అది అది ఏమి ఏమి లేదు అని ఈ విధంగా అనేసాడు మాటలు రావట్లేదు పొరపడిపోతున్నాడు సరేనని చెప్పి నెక్స్ట్ డే మరల ప్రారంభించున్నాడు మరలా ఈరోజు ఎలాగైనా నా భార్యతో మాట్లాడాలి అని చెప్పి ఆ భార్య తనకు టీ అన్నీ తీసుకుని వచ్చినప్పుడు ఆమెతోటి ఇక ఏమే అని అనగానే ఆమె మరలా తిరిగింది ఏంటండి అని అన్నప్పుడు ఆమెను తదేకంగా చూచి ఆమె నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు ఆమె అక్కడికక్కడ ఆమె కన్నీళ్ళు కార్ కార్చేస్తుంది ఏ యాభై సంవత్సరాల క్రితమో చెప్పినట్టు మాట యాభై సంవత్సరాల తర్వాత తెలియచేసినప్పుడు ఏడుస్తున్నప్పుడు నేను ఇంకెప్పుడు నా ప్రేమ నుంచి నిన్ను దూరం చేయను నన్ను మన్నించు నన్ను నేను తెలుసుకున్నాను అని చెప్పి ఆమెతో ప్రేమతో సంభాషించినటువంటి తరుణంలో ఆ తల్లిలో కూడు కట్టుకున్నటువంటి భారాలు అన్నీ కూడా తొలగిపోయాయి ఇతను కూడా అతని యొక్క ఆత్మలో చాలా సంతోషిస్తూ బాబుతోటి మాట్లాడాలని ఉంది చాలా సంవత్సరాలు అయిపోయింది అన్నప్పుడు ఆ యొక్క భార్య ఫోన్ చేసి బాబుకు కలిపింది ఇతను ఫోన్ నుంచే చేసినప్పుడు అక్కడ అతను నాన్న నుంచి ఫోన్ రావడమా నాకు అని వెంటనే ఆత్రంగా తీసుకున్నప్పుడు అప్పుడు నాన్న కొని పిలిచినప్పుడు బాబు నేను నిన్ను ప్రేమిస్తున్నాను రా అని చెప్పాడు అప్పుడు అతను చెప్పాడు నాన్న నాకు తెలుసు నువ్వెప్పుడు ప్రేమవంతుడవే అని అతను తిరిగి సమాధానం ఇచ్చినప్పుడు వాళ్ళ హృదయాలు కలిసాయి ఆ యొక్క ప్రేమానుభూతులను అనుభవించిన తర్వాత దానినే ఆ యొక్క సహచరులతో అయితేనేమి తన క్రింద పనిచేస్తున్న వాళ్ళతోనైతేనేమి అందరితోనూ ప్రేమగా ఉండడం మొదలుపెట్టాడు ఆ యొక్క ప్రేమను పొందాడు ప్రేమను ఇచ్చి తన కుటుంబాన్ని గెలుచుకున్నాడు శ్రీ సహోదరి సహోదరులారా నేడు మన తల్లి శ్రీ సభ కుటుంబ మహోత్సవాన్ని కొనియాడుతుంది నేడు ప్రేమ లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి జస్ట్ రోబోటిక్ ఫ్యామిలీస్ లాగా ఉంటున్నాయి ఉంటున్నారంతే ఒక తల్లిగా తండ్రిగా బిడ్డలుగా ఉంటున్నారంతే మనసు విప్పి మాట్లాడుకున్న క్షణాలు చాలా తక్కువ అవుతున్నాయి ప్రేమాభిమానాలను ఐ లవ్ యూ చెప్పుకోవడానికి కూడా ఆ ఫ్యామిలీస్లో టైం లేదంటే ఎంత ఘోరమైనటువంటి పతన స్థితిలోకి వెళ్ళిపోతున్నాయో ఆలోచించుకోవాలి నేటి కుటుంబాలు ఇట్లాంటి తరుణంలో ఇలాంటి భయానకమైన పరిస్థితుల్లో పడిపోతున్నటువంటి తరుణంలో మన శ్రీసభ మనలను ఈ యొక్క తిరు కుటుంబ మహోత్సవాన్ని మన ముందు పెడుతున్నది ఈ కుటుంబం నుంచి నేర్చుకోండి కుటుంబ వాల్యూస్ అన్నీ కూడా అయితే వాక్యములు మనం చూస్తే ఎఫ్ఎస్ఈ పత్రికలో మూడవ అధ్యాయంలో పదిహేనవ వచనంలో పౌలుడు ఈ విధంగా తెలియచేస్తారు దివ్యందలి భువియందలి ప్రతీ కుటుంబము తన నిజమైన నామమును ఆ తండ్రి నుండియే పొందుచున్నది వాక్యాన్ని ఎప్పుడైనా గమనించారా ప్రియ సహోదరి సహోదరులారా మరొకసారి చూద్దాం దివ్యందలి భువ్యందలి ప్రతీ కుటుంబము అని చెప్తున్నాడు ఏమన్నారు దివ్య అందలి ప్రతి కుటుంబము అందలి ప్రతి కుటుంబము దివ్యలో అంటే పరలోకంలో కొన్ని కుటుంబాలు ఉన్నాయి పరలోకపు కుటుంబాలు ఏంటబ్బా పరలోకపు కుటుంబాలు ద ఫస్ట్ ఫ్యామిలీ ఎవరిదో కాదు పిత పుత్ర పవిత్రాత్మ ఈ ముగ్గురిదే పరలోకపు కుటుంబము ఈ కుటుంబము నుండే అన్ని కుటుంబాలు ఉద్భవిస్తున్నాయట ఎంత గొప్ప పరమ రహస్యము ఈ కుటుంబము పిత పుత్ర పవిత్రాత్మ ఒకే జ్ఞానము ఒకే శక్తి ఒకే తెలివి ఒకే అధికారము ఒకే స్వభావము అన్నీ కూడా సర్వము సమానము స్థితిలో ఉన్నటువంటి కుటుంబము ప్రేమ శాంతి దయ ఐక్యతలు ఉన్నటువంటి కుటుంబము ఇలాంటి దివి కుటుంబంలో వారి నుంచి ఉద్భవించినటువంటి కుటుంబాలే ఆ యొక్క ప్రధానులు అతి ప్రధానులు దేవదూతలు కిరూపులు స్వరూపులు కోటాను కోట్ల దేవదూతలు వీళ్ళందరి యొక్క సమూహమే వీళ్ళందరి యొక్క సమూహమే పరలోకపు కుటుంబము ఈ యొక్క పరలోకపు కుటుంబము దేవుని నుండే తమ యొక్క నిజమైనటువంటి నామం పొందుతుంది అంటే దేవుని ద్వారానే ఈ కుటుంబాలు ఉన్నాయి ఇది పరలోకపు కుటుంబం ఈ పరలోకపు కుటుంబము తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఏం చేశారంటే మానవాళిని తమ యొక్క రూపములో పోలికలో సృజించడం ద్వారా ఈ భూలోకములో మొట్టమొదటి భూలోకపు కుటుంబంగా ఆశీర్వదించారు పరలోక కుటుంబాన్ని పోలినటువంటి విధంగా ఈ కుటుంబాన్ని ఏర్పాటు చేశారు ఆదాము ఏవమ్మలు వాక్యంలో మనం వింటాము ఆదికాండం ఒకటో అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాల్లో ఏమనంటే దేవుడు మానవులను తన రూపములో పోలికలు సృజించాను అని అవును ఈ మానవ కుటుంబము మొట్టమొదటి కుటుంబము దేవుని యొక్క రూపము పోలికలో సృజింపబడ్డారు దేవుని యొక్క రూపము పోలిక దేవుణ్ణి ఎలా పోలిస్తామంటే రెండు విధాలుగా పోల్చవచ్చు ఏ విధంగానంటే వాక్యంలో ఎఫస్ పత్రిక నాలుగు అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన ఈ విధంగా ఉంటుంది సత్యమైన నీతి పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజింపబడిన కొత్త స్వభావమును ధరింపుడు దేవుణ్ణి ఎలా పోల్చవచ్చు అంటే రెండు విధాలుగా ఒకటి స్వచ్ఛమైన నీతి అదేవిధంగా పరిశుద్ధత్వము నీతి ప్లస్ పరిశుద్ధత్వము కలిస్తే దేవుని పోలిక ఈ రెండు కూడా మొట్టమొదటి కుటుంబమైనటువంటి ఆదాము ఏవములు కలిగి ఉన్నారు కనుకనే వారు దేవుణ్ణి ముఖాముఖగా దర్శించుకోగలిగారు దేవుణ్ణి స్థుతించేవారు దేవునితోటి ఆ యొక్క ద్రా ఆ యొక్క ఉద్యానవనంలో సంచరించుకోగలిగారు ఆ విధంగా దేవుని ప్రేమలో జీవించారు దేవుని యొక్క ప్రేమలో ఒదిగి ఎన్నో సంవత్సరాలు జీవించుకోగలిగారు అయితే ప్రియ సహోదరి సహోదరులారా భూలోకములో ఏర్పడినటువంటి మొట్టమొదటి కుటుంబం ఈ కుటుంబం ద్వారా సర్వము వర్దిల్లాలని దేవుడు ఆశించున్నారు అయితే శోధన ఎదురైనప్పుడు ఈ కుటుంబము విశ్వాసంలో నిలబడలేకపోయింది శోధనను ఎదుర్కొనేటటువంటి తరుణంలో వీళ్ళు ఎదుర్కోలేక దేవుని యొక్క ఆజ్ఞకు అవిధేయత చూపించడం వల్ల అవిశ్వాసులైపోయి ఆ యొక్క పాపానికి దాసులైపోయారు ఈ విధంగా ఈ మొట్టమొదటి దేవుడు ఏర్పాటు చేసినటువంటి కుటుంబము పాడైపోయినప్పుడు దేవాది దేవుడు తాను అనుకున్నటువంటి పనిని మాత్రము ఆపలేదు ఈ భూలోకమంతా కూడా దేవుని యొక్క ప్రతిరూపాలుగా దేవుని యొక్క పోలికలైనటువంటి కుటుంబాలుగా తయారు కావించబడడానికి దేవుడు వెతికాడు వెతికి వెతికి చూసినప్పుడు నోవా కుటుంబము నీతివంతమైన కుటుంబంగా దేవుని యొక్క దృష్టికి కనబడినప్పుడు దేవుడు ఆ ఒక్క ఫ్యామిలీని బట్టి మానవ జాతిని అంతటినీ రక్షించాలని ఆయన మరల ఆయన ఆయన పనికి పూనుకుని ఉన్నాడు అయితే ప్రి సహోదరి సహోదరులారా నోవా నోవా తర్వాత వారి కుమారుల ద్వారా ఈ భూలోకమంతటా కూడా మానవాళి విస్తరించడం ఈ రక్షణ చరిత్ర అంతా మనకు తెలుస్తుంది అయితే గమనించండి ఈ యొక్క వారి ద్వారా వచ్చినటువంటి అబ్రహామును విశ్వాసపు కుటుంబాలకు మూలకర్తగా ఎన్నుకునున్నాడు మూలకర్తగా ఎన్నుకున్నటువంటి తరుణంలో అబ్రాము డెబ్భై ఐదు సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఎటువంటి పిల్లలు లేనటువంటి తరుణంలో దేవుడు పిలిచాడు నువ్వు నేను చూపించే ప్రదేశానికి నువ్వు వెళ్ళినట్లయితే నిన్ను గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి జనాంగంగా నిన్ను తయారు చేయబోతున్నానని ఆయన తెలియచేశాడు అయితే ప్రి సహోదరి సహోదరులారా ఈ యొక్క చరిత్ర అంతా కూడా మనకందరికీ బాగా తెలుసు ఇట్లాంటి తరుణంలో నేటి మొదటి పట్టణంలో అబ్రహాము దేవాది దేవుడిని ఈ విధంగా అనుకుంటున్నాడు అయ్యో నేను పాప లేనటువంటి వాడిని మరి నాకు వారసులు ఎవరు లేరు నాకున్నటువంటి ఎలియాసరే నా ఇంటికి వారసుడు అవుతాడేమో కదా అని చిన్న బాధపడుతూ ఉన్నాడు కానీ మనసులో మాత్రము దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు ఖచ్చితంగా నెరవేరుస్తారు అన్నటువంటిది ఉన్నప్పటికీ కూడా బయటికి మాత్రము తన బాధను ఈ విధంగా వ్యక్తం చేస్తున్నారు ఆది కాండం పదిహేనవ అధ్యాయంలో రెండు మూడు వచనాలలో ఈ విధంగా బాధను వ్యక్తం చేసినప్పుడు ప్రభువు ఏమన్నారంటే నాలుగో వచనంలో అంతటా అబ్రాహ్మణకు దేవుడి మాట ఇట్లు వినవచ్చును ఇతడు నీకు వారసుడు కాడు నీకు పుట్టినవాడే నీకు వారసుడగును దేవుడు అబ్రాహ్మను వెలుపలకు తీసుకుని వచ్చి ఆకాశం వైపు చూడము లెక్క పెట్టగలిగినచో నక్షత్రాలను లెక్క నీ సంతతి కూడా అలాగుననే అగును అని చెప్పెను అబ్రాహ్మ దేవుని నమ్మెను ఆ నమ్మకమును బట్టి దేవుడు అబ్రాహమును నీతిమంతునిగా ఎంచెను ఈ భూలోకలో కుటుంబాలను తన కుటుంబాలను ఏర్పాటు చేసుకోవడంలో విశ్వాసపు కుటుంబాలను ఏర్పాటు చేసుకోవడంలో దేవాది దేవుడు అబ్రహాము కుటుంబాన్ని ఎన్నుకున్నాడు ఆ అబ్రహాము వారు కూడా విశ్వాసం కలిగి జీవించి ఉన్నారు ఈ వాగ్దానాన్ని ఇచ్చినప్పుడు అబ్రహాముకి ఎంతమంది బిడ్డలు ఎవరూ లేరు ఎవరూ లేకపోయినప్పుడు కూడా దేవుణ్ణి నమ్మాడు అసలు హోపే లేదు నిరీక్షణ అన్నటువంటిది లేనట్టు ఇంకా బిడ్డలు పుడతారన్న నిరీక్షణ లేనప్పుడే అబ్రహాము స్ట్రాంగ్గా నమ్మాడు దేవుణ్ణి ఆ యొక్క నమ్మడమే అతనికి అతనిని నీతిమంతునిగా చేసిందని వాక్యంలో తెలియజేస్తున్నారు ఈవెన్ సారమ్మ కూడా అతని భార్య కూడా దేవుణ్ణి నమ్మింది మృతతుల్యుడైనటువంటి తన భర్తలో నుంచి దేవుడు అనుకుంటే ఆ యొక్క వంశోద్ధారకుని తీసుకుని వస్తాడు అన్నటువంటి మాట నమ్మింది ఈ ఇద్దరు కూడా ఈ యొక్క అబ్రహాము సారాలు ఇరువురు కూడా విశ్వాసంలో నిలబడ్డారు కాబట్టే దేవుడు విశ్వాసపాత్రుడిగా ఉండేటువంటి ఈ సాకును ఇచ్చి ఉన్నారు హెబ్రిల్ పత్రికలో పదకొండవ అధ్యాయంలో వచనంలో సారా వయ వయసు మరలనదైనను విశ్వాసమలననే సంతానవతి అగుటకు శక్తిని పొందెను ఎలైనా దేవుడు తన వాగ్దానమును నిలుపుకునునని ఆమె నమ్మెను ఈ కుటుంబము విశ్వాసము కలిగినటువంటి కుటుంబం ఇక దేవుడు అబ్రహాముకి అసలైనటువంటి పరీక్ష ఇచ్చాడు ఈ పరీక్ష ఇరువురు తల్లిదండ్రులకు కూడా ఏంటంటే ఈసాకును ఒక బిడ్డగా దయచేసిన తర్వాత దేవుడు తనకు ఒక పరీక్షించాడు వచనంలో దేవుడు అబ్రహామును పరీక్షించినప్పుడు విశ్వాసము చేతనే అబ్రహాము తన కుమారుడిను బలిగా బలిగార్పించెను దేవుని వాగ్దానములు పొందిన అబ్రహాము ఏకైక కుమారుని బలిగా అర్పించటకు సిద్ధపడెను వచనంలో మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని అబ్రహాము తలంచెను అనగా అబ్రహాము ఈశాకును మృత్యువు నుండి తిరిగి పొందినట్లుగా పొందెను ప్రి సహోదరి సహోదరులారా విశ్వాసము కలిగినటువంటి ఈ యొక్క కుటుంబాన్ని దేవుడు ఎన్నిక చేసుకుని ఉన్నాడు ఈ ఇరువురు భార్య భర్తలు కూడా విశ్వాసపాతలుగా జీవించారు కేసుక్రీస్తు వంశావళి వీరి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది కదా మతశివభారత్తులో ఒకటో అధ్యాయంలో ఒకటో వచ్చిన నుంచి మనం తెలుసుకుంటున్నాం అక్కడ యేసుక్రీస్తు వంశావళిలో వచ్చినటువంటి ప్రతి ఒక్క కుటుంబము కూడా విశ్వాసపు కుటుంబమే ఆ విశ్వాసపు కుటుంబంలో నుంచే లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తును దేవుడు అసలైనటువంటి పెన్నిదిగా వరముగా ఈ లోకానికి గొప్ప బహుమతిగా జన్మింపచేశాడు ఈయన యొక్క రాకతోనే తిరుకుటుంబం అన్నటువంటిది ఏర్పాటైంది ఈ యొక్క రాకతోనే తిరుకుటుంబము తిరుకుటుంబంలో సభ్యులు యేసు మరియా యోసేపులు వీరిది తిరుకుటుంబం అంటే పరిశుద్ధ కుటుంబము పరమ పావనమైనటువంటి కుటుంబము ఎందుకో తెలుసా యోసప్ గారు బైబిల్ ఈయన గురించి చెబుతున్నది చెబుతున్నది నీతిమంతుడు అదేవిధంగా మరీ తల్లి సర్వ అనుగ్రహాలతోటి నింపబడినటువంటి స్త్రీ అంటే మనం మొదటగా మనం వాక్యాన్ని ధ్యానించాం ఏంటంటే దేవుడు తన రూపంలో పోలికలు చేసుకున్నారు దేవుడిని ఏ విధంగా పోలొచ్చు అంటే నీతి మరియు పరిశుద్ధత్వము కలిస్తే దేవుని పోలిక నీతి జోజప్ప గారు అయితే పరిశుద్ధత్వము మరియ తల్లి అయితే వీరిరువురుడి యొక్క కలిపేటటువంటి ప్రేమ బంధము దేవుని పోలికగా క్రీస్తు జన్మించి ఉన్నారు కనుకనే ఇది పరిశుద్ధ కుటుంబము తిరుకుటుంబమైంది ఈ తిరుకుటుంబానికి ప్రి సహోదరి సహోదరులారా గారు హెడ్ లాంటివారు తల లాంటి వారైతే తల్లి హృదయ లాంటివారు ఇక క్రీస్తు సెంటర్ వారికి అసలైనటువంటి జీవం క్రీస్తు లేకుండా ఈ కుటుంబము తిరు కుటుంబం అవ్వదు నేటి కుటుంబాలు ప్రతి ఒక్కటి కూడా క్రీస్తు లేని కుటుంబాలు అసలు నిజమైనటువంటి కుటుంబాలు కాదు సంపూర్ణ సమాధానాలు పొందేటటువంటి కుటుంబం కాదు ఇక్కడ ఇప్పుడు వీరి బాధ్యతలను చూద్దాం కుటుంబంలో ఒక తండ్రిగా హెడ్గా ఉన్నటువంటి యోశ్యప్ గారు నిరంతర శ్రామికుడు ఈ సంవత్సరాన్ని పరిశుద్ధ గారు జోజప్ప గారి యొక్క సంవత్సరంగా ప్రకటించారు ఈయన గురించి మరింత ఎక్కువ ధ్యానించబోతున్నాం ఆయన గురించి ఒక్క మొక్కలో చెప్పాలంటే ఆయన నీతిమంతుడు ఎస్ ఆయన పనిలో నీతిమంతుడు భర్తగా నీతిమంతుడు తండ్రిగా నీతిమంతుడు సేవకుడిగా నీతిమంతుడు అన్ని విధాలుగా ఒక్క మొక్కలో చెప్పాలంటే ఆయన నీతిమంతుడు అంతే ఎంచడానికి ఎటువంటి లోపాలు కూడా కనబడవు అలాంటి ఆ యొక్క సాకుడు తండ్రిని ఈ బిడ్డకు తండ్రి గ దేవుడు ఏర్పాటు చేశాడు ప్రి సహోదర సహోదరి కుటుంబంలో నేడు నీ ఒక తండ్రి స్థానంలో ఉన్నావేమో నీవు ఒక భర్త స్థానంలో ఉన్నావు ఉన్నావేమో మరి నువ్వు నీతిమంతుడైన భర్తవా నువ్వు నీతిమంతుడైనటువంటి తండ్రిగా ఉన్నావా బిడ్డల కొరకు కుటుంబం కొరకు భార్య కొరకు శ్రమించేటటువంటి భర్తవేనా లేకపోతే ఎస్కేప్ అయిపోతూ నువ్వు నీ భారాలను నీకున్నటువంటి బాధ్యతలను పక్కన పెట్టేసి ఆ బాధ్యతలను విడిచి సోమరిపోత ఉన్నటువంటి తండ్రివా లేకపోతే బిడ్డల యొక్క భవిష్యత్తును ప్రక్కనకి గాలికొదలేసి నీ తిండి నీ త్రాగుడు నీ యొక్క వ్యసన జీవితం అనుకుంటూ నీలో ఉండిపోతూ ఆ విధంగా ఉండిపోతున్నావు అంటే నువ్వు దొంగ భర్తవి నువ్వు దొంగ తండ్రివి నువ్వు నీతిమంతుడు కాదు కానీ ఈరోజు ఒక అనేటువంటి భర్తను తండ్రిని ఈ లోకానికి పరిచయం చేస్తున్నాడు దేవుడు ఆయన జోజప్పు గారు ఆయన నుంచి ఈ యొక్క గుణాలు నేర్చుకో నీ కుటుంబం కొరకు ఒక మంచి తండ్రిగా ఆలోచించు నేను ఏ విధంగా వీళ్ళకి ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వగలను ఆ ప్లాన్స్ అన్నీ వేయాల్సిందే నీవే ఆ యొక్క ప్లాన్ ఆ యొక్క వాటన్నింటినీ అమలుపరచాల్సింది నీవే వాటన్నిటి కోసం శ్రమించాల్సింది నీవే నీ భర్తను నీ యొక్క భార్యను పిల్లలను సంపూర్ణ ఆనందంలో సంతోషం ఉంచాల్సింది నీవే మరి గుర్తుంచుకో నువ్వు ఆ కుటుంబానికి తండ్రి కదా గుర్తుంచుకో నీవు నీ భార్యకు ఒక భర్త కదా నువ్వు ఆ విధంగా జీవిస్తున్నావా లేదా ఇక రెండవది ఒక తల్లిగా తల్లి హృదయం లాంటిది హృదయం నుంచి ఆ కుటుంబానికి ప్రేమ సంతోషము ఆనందము ఓదార్పు ఇవన్నీ తల్లి అందచేస్తారు మరే తల్లి ఆ విధంగా ఈ చిన్ని కుటుంబానికి తనలో ఉన్నటువంటి ప్రేమానురాగాలను అందచేసి ఉన్నారు మరి నేడు నీవు కుటుంబానికి తల్లిగా దేవుడు ఏర్పాటు చేశారు ఇది ఒక గొప్ప అంతస్తు ఆ అంతస్తును పొందినటువంటి నీవు నీ నుండి ప్రేమ అనురాగం ఆప్యాయతలు ఓదార్పు బాధ్యత కుటుంబం అంతటికి నువ్వు ఇస్తున్నావా లేక నీవు స్వార్థపూర్తంగా ఆలోచిస్తూ కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెట్టేస్తూ కలవతలు రేపుతూ విడగొడుతున్నావా అది నీ బాధ్యత కాదు గుర్తుపెట్టుకోండి భర్త భార్య పిల్లలు ఏ విధంగా ఉండాలి అన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాల గురించి ఎఫ్ఎస్సి పత్రికలో మూడు ముక్కల్లో పునీత పౌలుడు ఈ విధంగా తెలియచేస్తున్నారు ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయంలో ఇరవై ఒకటి నుంచి ముప్పై మూడు అదేవిధంగా ఆరో అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనాల వరకు మీరు ధ్యానిస్తే ఈ విధంగా ఉంటుంది ఏంటంటే భర్తలు చేయాల్సినటువంటి పని భార్యను తనకు తనను తాను ప్రేమించుకున్నట్లుగా భార్యను ప్రేమించాలి అంతే ఆ ప్రేమలో నుండే అన్నీ కూడా ఉద్భవిస్తాయి ఇక భార్యలు చేయాల్సింది భర్తకు విధేయించాలి అదే చెప్తుంది ఈ వచనాల్లో బిడ్డలు పిల్లలు చేయాల్సింది తల్లిదండ్రులకు విధేయించాలి వారిని గౌరవించాలి మన బిడ్డడు మన క్రీస్తునాథుడు మన బిడ్డలందరికీ గొప్ప సుమాతృక తల్లిదండ్రులకు సంపూర్ణ విధేయుడై జీవించారు సంపూర్ణ గౌరవాన్ని తీసుకుని వచ్చి ఉన్నాడు తన యొక్క ముప్పై మూడున్నర సంవత్సర కాలంలో తల్లిదండ్రులతో ముప్పై సంవత్సరాలు వాళ్ళతోనే గడిపాడు వాళ్ళ ప్రేమను పొందాడు వాళ్ళ కష్ట సుఖాల్లో ఉన్నాడు వాళ్ళకి సహకరించాడు వాళ్ళకి గౌరవాన్ని తీసుకొచ్చాడు ఆఖరి మూడు ఆ యొక్క మూడున్నర సంవత్సరాలు మాత్రము పరలోక తండ్రి రాజ్య విస్తరణలో నిమగ్నమై ఉన్నాడు అందుకనే ఈయన మంచి కుమారుడు ఈరోజు నువ్వు ఒక కొడుకు స్థానంలో కూతురు స్థానంలో ఉన్నావు కదా నీ తల్లిదండ్రులు గౌరవిస్తున్నావా వారి మాటలకు విధే విధేత చూపిస్తున్నావా వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ కూడా నీవు మాత్రము ఈ రెండు ఆజ్ఞలను నువ్వు ఖచ్చితంగా నువ్వు పాటిస్తేనే నీ ఫ్యూచర్ బాగుంటుంది అదే వాక్యం తెలియచేస్తూ ఉన్నారు పత్రిక పత్రికారో అధ్యాయం వచనంలో నీ తల్లిదండ్రులను గౌరవింపుము అప్పుడు నీకు క్షేమము కలుగును నీవు భువియందు చిరకాలము వర్ధిల్లువు అనునది వాగ్దానముతో కూడిన ప్రథమ శాసనము పది ఆజ్ఞల్లో మూడు ఆజ్ఞల దేవునివైతే నాలుగవది ఇమ్మీడియట్గా స్టార్ట్ అయ్యేది తల్లిదండ్రులను గౌరవించదుగాక కనుక ప్రియ బిడ్డలారా నీ ఒక బిడ్డగా క్రీస్తు స్థానంలో ఉన్నావు కనుక క్రీస్తు ఎలాగైతే తన తల్లిదండ్రులకు విధయించి గౌరవాన్ని తీసుకుని వచ్చి ఉన్నారో నీవు నీ తల్లిదండ్రులకి అదే విధంగా నూరు శాతము విధేయించాలి గౌరవాన్ని తీసుకురావాలి నీ వలన వాళ్ళకి గౌరవమే రావాలి నీ వలన వారికి పేరు పెరగాలి అంతే తప్ప నీ వలన వారు దుఃఖంలో ఉంటే కానీ నీ వలన వారి విచారణ ఉంటే మాత్రము ఆ తప్పు నీదే గమనించండి ఎందుకంటే ఈ యొక్క కుటుంబాన్ని దేవుడు ఈరోజు మన ప్రపంచానికి ఒక ఆదర్శంగా ఇస్తున్నాడు ఈ కుటుంబానికి మూల స్తంభము మూలము క్రీస్తే క్రీస్తు లేకపోతే ఈ తిరు కుటుంబానికి ఆ పేరు రాదు ఈరోజు నీ కుటుంబము ఎలా ఉంది ఒక పరిశుద్ధ కుటుంబమా ఆనంద కుటుంబమా ఆలోచించు ఒక సంతోషం ఉన్నటువంటి కుటుంబమేనా ఒక విశ్వాసం ఉన్నటువంటి కుటుంబమేనా నీ కుటుంబంలో విశ్వాసపు విశ్వాసపు సంభాషణలు జరుగుతున్నాయా ప్రేమ సంభాషణలు ఉన్నాయా దేవుని క్రియలు ఉన్నాయా ఆలోచించు లేక నీ కుటుంబంలో ఈ లోకపరమైనటువంటి మాటలు లోకపు వాంచలు త్రాగుళ్ళు లేకపోతే సినిమాలు వీటికే ఎక్కువ స్థానం ఉందా అటువంటి తరుణంలో నీ కుటుంబము కుటుంబం లెక్కకి రాదు ఎందుకంటే ప్రభు చెప్పాడు అందలి భువి అందలి ప్రతి కుటుంబము తన నామాన్ని ప్రభు నుంచి పొందుతుంది ఈరోజు నీ కుటుంబము కూడా దేవుని యొక్క ప్రణాళికలో ఉంది అయితే దానిని సార్థకం చేసుకోవాల్సింది మాత్రము తల్లిదండ్రులుగా బిడ్డలుగా మీ కుటుంబమే కనుక ఈ రోజు నుంచి ఒక ప్రణాళిక చేయి నీ కుటుంబంలో ప్రార్థన జరగాలి నీ అన్ని సవ్యముగా ఉండి అన్నీ కూడా సఖ్యంగా ఉండాలంటే దేవుణ్ణి దింపాలి దేవుణ్ణి దించు నీ కుటుంబంలోనికి ఆ ప్రభుని దించు ప్రార్థన ద్వారా ఆ ప్రార్థన ఎక్కడైతే ఉంటుందో ఆరాధన ఎక్కడైతే జరుగుతుందో కుటుంబాలు కలిసి ఉంటాయి కలహాలు కన్నీళ్ళు మనస్పర్ధలు వచ్చిన వాటన్నిటినీ జయించుకోగలిగేటటువంటి శక్తిని ఓదార్పును కలిగి జీవిస్తారు నీ కుటుంబంలో వాక్యం చదవబడాలి వాక్యం వినబడాలి వాక్యం గురించి మాట్లాడాలి దేవుని పాటలు పాడగలగాలి అవన్నీ జరుగుతున్నాయా ఆలోచించు దేనికి ఎక్కువ సమయం ఇస్తున్నావు నీ కుటుంబం కూడా ఒక పరిశుద్ధ కుటుంబం అయితేనే ఆ కుటుంబాన్ని కూడా దేవుడు దివిలోనికి పరలోకంలోని తీసుకుని వెళ్తారు మరి నీది పరిశుద్ధ కుటుంబమైన దేవుడు అడుగుతున్నాడు ఇతరు కుటుంబం మహోత్సవం ద్వారా ధ్యానించుకో ఒక భర్తగా ఒక భార్యగా పిల్ల పిల్లలుగా మన బాధ్యతలు మనము సక్రమంగా చేస్తున్నామో లేదో ఎందుకంటే దేవుని ఆశీస్సులను పొందటంలో మనం వెనక ఉండకూడదు ముందే ఉండాలి కనుక ఈరోజే నిర్ణయాలు తీసుకో ప్రార్థన చేద్దాం సర్వశక్తిమంతుడైనటువంటి మా ప్రభువు దివియందలి భువియందలి ప్రతి కుటుంబాన్ని నీ నామంలోనే ఏర్పాటు చేసి నిజమైనటువంటి నామాన్ని మీరు మాకు వసుకున్నందుకు నీకు స్తోత్రాలు ఈ యొక్క తిరుకుటుంబాన్ని మాకు గొప్ప ఆదర్శంగా నేటి రోజుల్లో ఇచ్చి ఈ తిరు కుటుంబ ధ్యానంలో మేము జీవించమని మమ్మలను ఈ వాక్యం ద్వారా పోషించినందుకు నీకు వందనాలు అవును ప్రభు నేడు మా కుటుంబాల్లో నిజమైనటువంటి ప్రేమ సంతోషము శాంతి సమాధానాలు లేవు దానికి మారుగా కోపము కలహాలు కన్నీళ్ళు వేదనలు మనస్పర్ధలు ఈర్ష్య ద్వేషము త్రాగుబోతుతనము ఈ లోకపు వాంచలే ఎక్కువగా కుటుంబాల్లో కనిపిస్తున్నాయి కానీ ప్రభు వాటన్నిటిని పారద్రోలటంలో ప్రభు ప్రతి కుటుంబము నడుము బిగించి ప్రార్థనకు ఉప ఉపక్రమించే భాగ్యాన్ని ఇవ్వండి ప్రార్థనకు నీ వాక్యాన్ని చదువుకుంటూ తమ యొక్క కుటుంబాలను సక్రమపరుచుకునేటువంటి ధైర్యము విశ్వాసమును దయచేయండి కన్యలతోనూ వేదనలతోనూ కలహాలతోనూ ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి దివ్య బాలయేశ్వ అలాంటి గృహాలలో మీ బుడిబుడి నరకలతో నడకలతో నడిచి వాళ్ళకి శాంతి సమాధానములు ఐక్యతను ఇవ్వండి ఈ ఫస్ట్ ఎయిడ్ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వారిని వారి కుటుంబాలను అన్నీ కూడా మీరు పరిశుద్ధపరచండి బలపరచండి ఈ ప్రార్థన మన ఆదరైన క్రిస్తు ద్వారా మేము వేడుకొని చున్నాము ఆమెన్ సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ మేమందరిని దీవించి కాచి కాచికపాడుదరుగాక ఆమెన్